థాంక్ యూ. అంటే ఇప్పుడు మీరు స్టేషన్ గంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీ నిర్ణయిస్తే చేస్తాను. పార్టీ నిర్ణయిస్తే పార్టీ నిర్ణయం బీజేపీ పార్టీ అధిష్టానం. అంటే మీరేమనుకుంటారు ఒకవేళ పార్టీ నిర్ణయిస్తే ఒకవేళ అడిగితే? ఇస్తే చేస్తాను. ఇస్తే స్టేషన్ గంపూర్ నుంచి? అంటే స్టేషన్ గంపూర్ లో అక్కడ ఎవరు? కడియం శ్రీహరి ఉన్నాడు, తర్వాత ఇప్పుడు ఇంకో రాజయ్య గారు ఉన్నారు, మీరు డాక్టర్, తర్వాత రాజయ్య డాక్టర్. అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయత్నం చేస్తా. అవును, ఎట్లుండొచ్చు అనుకుంటున్నారు స్టేషన్ గన్పూర్ ప్రజలు మిమ్మల్ని? అంటే మీరేమని కోరుతున్నారు ప్రజల్ని? ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో ఈ మధ్య వచ్చినటువంటి ఎమ్మెల్యే రాజయ్య ద్వారా ఆయన ప్రవర్తించిన తీరు తిరుగులు ఎట్లా, ఆయన ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో ఆయన ఏం చేసినాడు, పార్టీ నిర్మాణంలో పార్టీలో కూడా ఎవరైనా మండల పార్టీ అధ్యక్షుని నిర్ణయిస్తే ఆయన మామూలు పే చేయాలి. ఓకే, ప్రభుత్వ పరంగా ఏదైనా పదవులు దొరికితే, పదవులు ఆశిస్తే ఎమ్మెల్యే గారిని సంతృప్తి పరిస్తేనే ఆయన ఎట్లా, ఏ విధంగా, అన్ని రకాల. అట్లాగే ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు కార్యక్రమం, దళిత బంధు స్కీమ్ పెట్టింది. ఆ దళిత బంధు ఈయనకు నిజంగా ఆయనకు ఆపద్ బంద్ అయింది, ఆయన దండుకునే బంద్ అయింది. దళిత బంధు పేరు మీద ఊరికి ఒకరిద్దరికే ఇచ్చి రాగలిగినాయి. అది కూడా ఎవరికి ఇచ్చినాడు? తనకు కమిషన్ ఇచ్చిన వాళ్ళకు, తన ఎంట ఉన్నోళ్లకు, అన్ని రంగులు ఏర్పరిచిన వాళ్ళకి ఇచ్చినాడు. అయితే రేపు ఎల్లుండి మీ అందరికి ఇస్తా, ఎంతమంది వచ్చినా ఇస్తా అని అందరినీ నమ్మించి అనేక మంది దగ్గర లక్షల రూపాయలు దండుకున్నాడు. మరి పేదవాళ్ళు ఏదో ఆకాంక్షతో, ఏదో ఆశతో వడ్డీలకు తెచ్చి 2%, 3% ఒక ఆయన చెప్తుండే మొన్న 10% వడ్డీకి తెచ్చాడట. వడ్డీ తెచ్చి ఈయనకు, నేను రాయగూడెం నుంచి ఒక అతను చెప్తున్నాడు, 3% వడ్డీ, లేదా పెద్దపెండాల నుంచి చెప్తున్నాడు ఒక 4% వడ్డీ. ఇట్లా అనేక గ్రామాల నుంచి వడ్డీకి తెచ్చి అసలు దర్దబంద్ ఎప్పుడో ఇస్తాడు, రేపు వస్తే ఇస్తానంటే నమ్మి ఆయనకు ముడుపులు చెల్లించుకున్నారు. ఈ రకంగా మరి శాసనసభ్యుడు కోట్ల రూపాయలు ప్రజా సర్పంచ్ కూడా ఆరోపణలు చేస్తా ఉన్నాడు, దండుకున్నాడు. అట్లాగే ఇక సర్పంచుల మహిళల వాళ్ళ సంగతి చెప్పనక్కర్లేదు. ఆ ఏం చెప్తారు అంటే, జానకపురం సర్పంచ్ ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక మీకు టికెట్ ఇస్తే మీరేమని చెప్తారు ఓటర్లకి? ఇప్పుడు నేను గతంలో శాసనసభ్యుడిని, గతంలో పనిచేసిన ఊళ్ళల్లో పాలేర్లు 5 గంటలకు 6 గంటలకు లేచి వాళ్ళు పనికి వెళ్తారు. పటేల్ జీతం ఉంటే అక్కడ పనికి వెళ్తారు. నేను ఎమ్మెల్యేగా ఉండి 6 గంటలకు ప్రతి గ్రామాన్ని సందర్శించిన, ఇంటింటికి పోయిన, ఇల్లు లేని పేదవాళ్ళ లిస్టు తయారు చేసిన, వాళ్ళకి ఇల్లు శాంక్షన్ ఇచ్చిన, ఇల్లు ఇస్తున్న సందర్భంగా అధికారులు కానీ లేకుంటే ఇంకెవరైనా రాజకీయ పార్టీల కార్యకర్తలు మరి వారి దగ్గర మామూలు వసూలు చేయకుండా అడ్డుపడ్డా, వారికి పూర్తి స్థాయిలో మరి ప్రభుత్వ నిధులు అందే విధంగా పనిచేసిన, ప్రజలకు నేను నిరంతరంగా అందుబాటులో ఉన్నా, ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకున్నా, నేను ఎక్కడ కూడా నా పట్ల అవినీతి ఆరోపణలు రాలే ఇంతవరకు. ఒక గన్పూరే కాదు, నేను గజ్వేల కూడా ఎమ్మెల్యేను, సిద్దిపేటలో ఎంపీని, నేను ఇక్కడ సిటీలో కంటోన్మెంట్ నుంచి ఉన్నా, నాకు ఎక్కడ కూడా నా రాజకీయ జీవితంలో 40 సంవత్సరాలు రాజకీయాలలో కొనసాగుతున్న సందర్భంలో ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు రాలే. రేపు ఎమ్మెల్యేగా మరి నాకు అవకాశం పార్టీ ఇచ్చి, స్టేషన్ గన్పూర్ ప్రజలిచ్చి ఎమ్మెల్యే చేస్తే నిజంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు, ప్రజలతో కలిసి మెలిసి పనిచేసేందుకు, నిజాయితీగా నిస్వార్థంగా శ్రమించేందుకు నేను కృషి చేస్తా. చేసిన నన్ను చూసినారు, గజ్వేల్లో చూసినారు, స్టేషన్ గన్పూర్ మోసపోయినరు, దగాపడ్డారు, మళ్ళీ ఇంకా మోసకారుల చేతిలో మీరు పడకండి అని స్టేషన్ గన్పూర్ వాసులను నేను వారికి మనవి చేస్తాను.